1982 మొదటిసారిగా నేను శాసనసభకు పోటీ చేసి ఎన్నికల్లో ఓటమి పాలై తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న సందర్భం. సిద్దిపేట గుండా ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కరీంనగర్ జిల్లాకు ప్రయాణమైపోతా ఉన్నారు. నేను ఆ సమయంలో మీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారు చింతమడకలో ఉండి పెద్దగుండవేలి పాఠశాలలో చదువుకుంటా ఉన్నాడు. ఆ సందర్భంలో నేను నా వెంట ఉన్నటువంటి ఈరోజు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి బాలమల్లు గారు, ఇంకా కొంత ఇతర మిత్రులు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మ్యాప్ను గీయించి ఒక పేపర్ మీద ఒక దరఖాస్తు రాయించి అంబేడ్కర్ బొమ్మ దగ్గర బస్టాండ్ దగ్గర ఎన్టీ రామారావు గారిని ఆపి, అయ్యా మాకు మా సిద్దిపేట జిల్లా కావాలి, సంగారెడ్డి బోర్డు చాలా భారంగా ఉందని నా చేయితోని నేనే సిద్దిపేట అంబేడ్కర్ బొమ్మ దగ్గర ఎన్టీ రామారావు గారికి దరఖాస్తు ఇచ్చిన. అట్లా చాలా దరఖాస్తులు ఇచ్చినాం, చాలా దండాలు పెట్టినాం. ఎందుకేమో ఆయన కూడా చేయలేకపోయినాడు. ఆయన్నే ప్రకటించినాడు మంచిర్యాల జిల్లా చేస్తామని, కానీ చేయలేకపోయినారు. ఆ తదనంతరం వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు చేయలేకపోయి